హలో గైస్ వెల్కమ్ టు షేర్ ఐడియాస్ ఐడియాస్కి ఆంధ్రప్రదేశ్లో భారీగా కరోనా అయితే నమోదు అవుతున్నాయి కాబట్టి ప్రభుత్వం అయితే మన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది దాని సంబంధించి మనకి ఒక ఇంపార్టెంట్ న్యూస్ వచ్చి డైరెక్ట్ టాపిక్ తెలిపోతా ఫ్రెండ్స్ ఎవరైతే స్కూల్స్ కాజ్ చేయమో పక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సప్లైస్కి పక్క బిల్లా చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోతా ఇక చూసుకోవచ్చు మనకైతే కొనసాగుతున్న కరోనా ఉధృతి దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది గడిచిన ఇరవై గంటలు రెండు లక్షల ఎనభై అరవై వేల మంది కరోనా వైరస్ బాధపడ్డారు ఐదు వందల డెబ్బై మూడు మంది ప్రాణాలు కోల్పోయాడు మూడు లక్షల అరవై వేల మంది కోలుకున్నాడు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఇరవై రెండు లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి పాజిటివ్ రేటు పంతొమ్మిది శాతానికి ఉంది చొచ్చు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ భారీ అయితే కరోనా కేసులు నమోదవుతున్నాయి అవుతున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే గడిచిన ఇరవై గంటలు రెండు లక్షల ఎనభై ఆరు వేల కరోనా కేసులు బయటపడ్డాయి దాదాపుగా ఐదు వందల డెబ్బై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు అలానే పాజిటివ్ రేటు చూసుకుంటే పంతొమ్మిది శాతానికి అయితే ఉంది ఈ మోదాలో కరోనా కేసులు వచ్చేప్పుడు ప్రభుత్వంలో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అదో మన రాష్ట్రం సంబంధించి కూడా చూసుకుంటే ఒకసారి అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కూడా చూసుకుంటే యాభై వేల టెస్టు చేస్తే మనకైతే పద్నాలుగు వేల కరోనా పాజిటివ్ కేసులు అయితే వచ్చాయి అంటే దాదాపుగా ఆఫ్ అయితే వచ్చాయి కాబట్టి ఇందులో మో విషయం మరణాల రేటు కూడా చాలా ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో ప్రభుత్వం అయితే ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి ఎందుకంటే ప్రతి జిల్లాలో దాదాపు వెయ్యి కరోనా కేసులు బయటపడుతున్నాయి ఈ మొదలైనా కరోనా కేసులు వచ్చినప్పుడు ఒక వారం వల్ల స్కూల్స్ క్లోజ్ చేస్తే కొంత ఉధృతి తగ్గే అవకాశం అయితే ఉంది ఇప్పుడు చాలా జిల్లాల్లో చాలా స్కూల్లో మనకైతే కరోనా కేసులు అయితే బయటపడుతున్నాయి కాబట్టి ప్రభుత్వం అయితే వాటిని గమనించి స్కూల్స్ క్లోజ్ చేయాలని తదితర డిమాండ్ చేస్తున్నారు ఇది ఫేస్ ఓగా మీరు కూడా జాగ్రత్తగా అయితే ఉండండి ఇంకేమైనా అప్డేట్స్ ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా చేస్తాను ప్రతి ఒక్కరు లైఫ్